డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాజీ భార్య రేణు దేశాయ్ భేటీ కానున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే హాట్ టాపిక్. ఈ విషయం బయటకొచ్చిన నాటి నుంచి ప్రతి పవన్ అభిమానులు ఆసక్తి నెలకొంది. అసలు ఎందుకు పవన్ ను రేణు దేశాయ్ కలవనున్నారు? ఇదే ప్రశ్న కూడా అందరిలో మొదలైంది. ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా రేణు దేశాయ్ కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై వివిధ ప్రముఖులను కలిసి చర్చిస్తున్నారు. తాజాగా ఆమె తెలంగాణ మంత్రి కొండా సురేఖతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇవే అంశాలపై చర్చించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు. ఇక తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్ కు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి సురేఖ. నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమ అందచేసి సత్కరించారు. సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్కి తన చేతులతో అలంకరించారు. కొండా సురేఖను కలిసినట్టుగానే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వచ్చేవారం కలుస్తారని సమాచారం. ఆనంతో పాటు పర్యావరణం, అటవీ శాఖలకు కూడా మంత్రిగా ఉన్న పవన్ తో కూడా రేణు దేశాయ్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని, దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రులతో రేణు దేశాయ్ చర్చిస్తారని సమాచారం. అలాగే పవన్ తో పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం గురించి రేణు దేశాయ్ మాట్లాడనున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్లను సుమారు తమ 10 సంవత్సరాల అనుబంధాన్ని తెగదింపులు చేసుకుంటూ డివోర్స్ తీసుకున్నారు. 2012లో పవన్ తో విడాకుల తర్వాత పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు రేణు దేశాయ్. పిల్లలు అకిరానందన్, ఆద్యాలు ఎప్పటికప్పుడు తండ్రి పవన్ తో కలుస్తున్నా రేణు దేశాయ్ మాత్రం విడాకులు తీసుకున్న రోజు నుంచి దూరంగానే ఉంటున్నారు. దీంతో తొలిసారి ఇలా అఫీషియల్ గా పవన్ ను రేణు దేశాయ్ కలుస్తారనే వార్త రావడం ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.